వెల్కమ్ బ్యాక్. తన గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు సబితా ఇంద్రారెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. మహాకూటం నుంచి మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. చెప్పండి మేడం, మహాకూటం నుంచి మహేశ్వరం గెలుపొందారు, సో ఎట్లా ఉంది? గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలండి. కష్టపడి డే అండ్ నైట్ కష్టపడ్డ మహాకూటమి నాయకులకి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ గెలుపు ప్రజలు ఈరోజు మహాకూటమికి ఇచ్చినారు. మహేష్ నియోజకవర్గం నుండి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేస్తాను. వాళ్ళ రుణం తీర్చుకోలేంది, ఆ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరు ఉంది, మహేష్లో మాత్రం హస్తవాసి ఉంది, సో దీని ప్రజల నమ్మకం విశ్వాసంతో నన్ను గెలిపించారండి. ఆ నమ్మకం విశ్వాసం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మహాకూటమిలో చాలా అంచనాలు తారుమారు అయిపోయి, సో దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. పార్టీ పరంగా గౌరవిస్తాం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ప్రజల పక్షాన్ని ఉంటాం, నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల కోసమే పోరాటం చేస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. సో మీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఏమైనా ఈవీఎం లో ప్రభావితం చూపారని చెప్పి, నిజంగా జరిగిందంటారా, లేకుంటే ఎందుకంటే ఇంత తక్కువ రావడం గల కారణాలు అదే అని వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? అంటే మా అధ్యక్షుడు మాట్లాడంటే అనాలిసిస్ చేసే మాట్లాడుంటారు, దాంట్లో నిజాలు తేల్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా పార్టీ అధ్యక్షులు ఈరోజు చెప్పినారంటే దాంట్లో ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని మాత్రం బిలీవ్ చేస్తాం. సో మహేష్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంటారు? గతంలో 4 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారు, ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. ఆ శక్తిని ఈరోజు నాకు ప్రజలు ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులందరూ, ప్రజాకూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కష్టపడ్డారు. ఇదంతా కూడా వాళ్ళకి, ఈ గెలుపు నాయకుల కార్యకర్తల ప్రజలకి చెందుతుందండి. మహాకూటమి తరఫున మహేశ్వరం నియోజకవర్గంలో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజల తీర్పు శిరసావిస్తాని చెప్పేసి కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు. కెమెరా రావుతో కలిసి నరేంద్ర, టీవీ 5 శంషాబాద్ పాలమాకు నుంచి.